హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మా 10th క్లాస్ బ్యాచ్ ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ అనుకున్నామండి. ఈరోజు అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, లాస్ట్ జనవరిలో పెట్టుకున్నాము గెట్ టుగెదర్ ప్రోగ్రామ్. మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఇప్పుడు అంటే సరే ఓకే అన్నారు అందరూ, కానీ 60 మెంబర్స్లో ఎక్కువగా ఎవరు రాలేదు, ఒక 30 బిలో వచ్చారండి. ఇదేంటంటే వెలుగుమాట్ల ఖమ్మం దగ్గర వెలుగుమాట్ల అర్బన్ పార్క్ అండి. ఇది నా ఫ్రెండ్ శేష్ కుమారి అండి. వెలుగుమాట్ల పార్క్ అర్బన్ పార్క్ చాలా చాలా బాగుందండి, చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా పీస్ఫుల్గా ఈరోజు అయితే అందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము. అందరం కూడా చాలా బాగుంది లొకేషన్, అందరికీ బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే. ఇక్కడైతే ఈ స్టంట్ అంటే ఈ రోప్ని ఏమంటారో తెలీదు, కాకపోతే ఈ సాహసం అయితే మా ఫ్రెండ్ సరిత అనే అమ్మాయి చేసింది. చాలా డేర్గా చేసిందండి, మేమైతే ఎవరం చేయలేదు, మాకు రాదు కూడా అది. తను డ్రెస్ వేసుకొని వచ్చింది, మేమైతే లేడీస్ అందరూ శారీ కట్టుకొని వచ్చాము. ఒకవేళ డ్రెస్ వేసుకున్నా మేమైతే చేయలేకపోయేవాళ్ళం తప్పగా. అసలు బాయ్స్లో కొంతమంది ఒక 5 మెంబర్స్ వరకు చేశారు, లేడీస్లో అయితే తన ఒక్కటి మాత్రమే చేసింది. కానీ ఇలా ఎంజాయ్ చేయడం అనేది ఫ్రెండ్స్తో చాలా బాగా అనిపించింది. ఇలా అప్పుడప్పుడు కొంచెం మన రొటీన్ లైఫ్కి భిన్నంగా కొంచెం అప్పుడప్పుడు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటుంటే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎప్పుడు ఉండే టెన్షన్సే కదా, వాటి నుంచి ఒక్కరోజు కొంచెం రిలాక్స్ అవ్వడానికి, మన రీఛార్జ్ అవ్వడానికి కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా బాగా ఉంటాయండి. ఇక్కడైతే ఆ సాహసాలను చేసిన వాళ్ళైతే కొంచెం చెమటలు పట్టినాయి కాబట్టి కొంచెం ఫేస్ వాష్ చేసుకుంటున్నారు, కాళ్ళు చేతులు క్లీన్ చేసుకొని మళ్ళీ మేము ఫస్ట్ ఎక్కడైతే ఉన్నామో అక్కడికి వచ్చేస్తున్నామండి. ఆల్మోస్ట్ లంచ్ టైం కూడా అయ్యింది, మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ కలిసి నడుస్తున్నామండి. తనైతే లత, ఈమె స్కూల్ టీచర్ అండి, హ్యాండిక్యాప్డ్. మిగతా ఫ్రెండ్స్ రమణ, సరిత, రమణ, శేష్ కుమారి, అరుణ, ఇద్దరు అరుణాలు ఉన్నారండి. ఇంకా బాయ్స్ నేమ్స్ అయితే నాకు అంతగా తెలియదు ఎక్కువగా. చాలా హ్యాపీగా అనిపించిందండి ఈరోజు అయితే మాకందరికీ. లంచ్ కూడా మేము అంటే బయట నుంచి ఒక రెస్టారెంట్ నుంచి ఆర్డర్ ఇచ్చి తెప్పించామండి. ఇంకా దీని తర్వాత అయితే మేము చాలా గేమ్స్ ఆడామండి, ఇట్లా బాల్ తోటి, బెలూన్స్తో రకరకాలుగా ఆడాము. బాయ్స్ బాయ్స్, గర్ల్స్ గర్ల్స్, ఇట్లా కంబైన్డ్ కూడా కొన్ని గేమ్స్ ఆడినమండి. ఇక్కడైతే ఫుడ్ బయట నుంచి తెచ్చిన తర్వాత తిన్నాం. వీడియో అయితే నేను ఎక్కువగా తీయలేదు డిన్నర్ లంచ్ది. ఇక్కడైతే సరదాగా గేమ్ ఆడుతున్నారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.